ఆల్రెడీ నేను నిర్ణయించుకున్న కార్యక్రమం అని. ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు తెలుసు ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానివ్వకుండా వీళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక కృష్ణా జిల్లా ఎస్పీ మీకు పర్మిషన్ లేదు, వస్తే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు చెప్పండి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి. మరి ఇన్ని 10 లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడున్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఎప్పుడూ మాట్లాడను. కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ఎస్పీ చేసిన ఈ లెటర్ రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి యాక్చువల్ అది క్రియేట్ చేసింది లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా, ఫండమెంటల్ రైట్. ఇది నాకు నా రాష్ట్రంలో నా నేలలో నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు. అది నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు? నేను ఉగ్రవాదం అయి ఉండాలి, లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అయి ఉండాలి. నాకు ఎన్ని అప్లై చేయాలండి? బాధ్యత గల ఒక పార్టీని నడుపుతున్న నాయకులు ప్రెసిడెంట్ నేను, నాకు ఎంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం? వెళ్ళి ఎందుకు మాట్లాడతాం? అంత రెచ్చగొట్టలు అసలు ఎందుకు మాట్లాడతాం? ఇవి చాలా బాగా ఇబ్బంది కలిగించింది. నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానంటే నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా. వాళ్ళు అరెస్టు చేయన వాళ్ళు ఏమంటారు, మేము ముందుకు వెళ్ళనివ్వంటారు. అప్పటికి 3 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుండా వచ్చాం. వాళ్ళు వెళ్ళనివ్వరు. నేను చెప్పాను మీరు ఏంటి అరెస్ట్ చేస్తారా ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళు ఏమంటారు అంటే మీరు అరెస్ట్కి సహకరించమంటారు. అరెస్ట్కి సహకరించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా పార్టీ ఆఫీస్కి నేను ఉంటున్న పార్టీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ ఎవరి నుంచి తీసుకోవాలని అడుగుతున్నాను. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఇంకా ఫైనల్ కూర్చోబెట్టి అసహనం పెరిగిపోయింది. అలాగే ముందస్తుగా ఇది నా మీకు అందరికీ చెప్పాను నేను నేను మంగళగిరికి షిఫ్ట్ అనేది నాకు రాకపోకలు రెగ్యులర్గా ఉంటాయి. ప్రతిసారి కంట్రీలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్మిషన్లు తీసుకోవాలంటే నేను వీళ్ళ నాయకుడిలాగా మనమేమన్నా కూర్చోబెట్టి ఆర్థిక నేరాలు చేసాం లేదంటే క్రైమ్లా చేసాం మనం. వీళ్ళేమో దేశాలు వదిలి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి. మీరు కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను మీ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరం ఏముంది అంటున్నా. సో ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించింది. ఫైనల్గా వాళ్ళు కూర్చోబెట్టి దారి పొడువుతా మన పార్టీ మద్దతుదారులు కానీ జన సైనికులు కానీ మన నాయకులు కానీ అసలు అలాగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల స్పందన ఆడపడుచులు మహిళలు చిన్నపిల్లలు వేసుకొచ్చి దారి పొడువున వేలాది మంది అర్ధరాత్రి 2:30, 3:30 దారి పొడువున వచ్చి వాళ్ళు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనస్ఫూర్తి ఎందుకంటే ఇది దారి పొడున్న యువత బైక్స్లో వచ్చేసి మేము తప్పు చేసామన్న వీళ్ళని ఎన్నుకొని నీకు నిలబడినందుకు నేను ఈరోజు తీసుకొచ్చి పోలీస్ జీపుల్లో వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. నువ్వేం తప్పు చేసావు? సమస్య ఎక్కడ ఉంటుందంటే మనం తప్పు జరుగుతున్నప్పుడు మన సంబంధం లేదని కూర్చుంటే వచ్చే సమస్యలు ఇవి. అసలు అయినా ఈ రూలింగ్ అంతా ఎవరు చేస్తున్నారు, ఈ పాలన అంతా ఎవరు చేస్తున్నారంటే 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి వేలాది కోట్లు, వాళ్ళు చెప్పేది 100,000 కోట్లు కాకుండా హైయెస్ట్ రిచెస్ట్ సీఎం, ఏం పని చేశాడో తెలియదు అతనికి. సడన్గా రిచెస్ పెరిగిపోయి ఆస్తులు పెరిగిపోయి ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. ఈ ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, దాంట్లో నేనే 10 సార్లు మాట మార్చుందండి. ఇది నేను మాట్లాడుతుంది ఆయనకి. మనకి విశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు ఇదే నోవాటల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు
ఆ తిరిగి దానికి మనకి స్పందించటం అనేది అది మన సంస్కారం. అది మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మన తిరిగి ఆ వ్యక్తికి మన మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం. సో దాంట్లో భాగంగా నేను చెప్పిన వరకు నా మద్దతు ఉంటుంది అని చెప్పానంత మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్తావు అనేది వాళ్లే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు వైసీపీ వాళ్ళు. మనం మీకు ఇంకా మీ దృష్టికి తీసుకురాలేదు. కొంతమంది మీరు అనుభవించారు, కొంతమంది నాకు చాలా పై కేంద్ర స్థాయి నుంచి వచ్చిన నాకు ఇన్పుట్ ఏంటంటే అమలాపురంలో మన కోనసీమలో 2000 మంది ఈ కిరాయి సైన్యాన్ని క్రిమినల్స్ని కొంతమంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించి అటు మన సీమ జిల్లాల నుంచి స్థానికంగా ఉన్న కొంత క్రిమినల్ ఎలిమెంట్స్ తోటి కలిపి 2000 మంది కిరాయి మోకలు దింపారు. క్రైమ్ చేసేవాళ్ళని క్రైమ్ ఏంటంటే వాళ్ళు చెప్పడం చాలా బేసిక్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్. 50 మందిని చంపేయండి అని మన కోనసీమ వారాహయాత్ర అప్పుడు జనంలో కలిసిపోయి ఒక 2000 మంది క్రిమినల్స్ని నింపేసి మీరు ఒక 50 మందిని చంపేయాలి అది వాళ్ళు టార్గెట్ ఇచ్చేశారండి వాళ్ళకి. దీనికి చాలా పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడ చాలా పై పై దాకా పై నుంచి ఒత్తిడి వచ్చి మీరు ఇలాంటివి చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటే అప్పటికి వీళ్ళు ఆగల అప్పటికి మనకి తణుకులు కొంత చేశారు. బియ్యం మనకి భీమవరంలోకి రాగానే బయట కొంత చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇలా మనకి త్రోట్ వారాహయాత్ర అప్పుడంతా చేసుకుంటే వెళ్ళారు. సో ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎవడికి నోరు ఉండకూడదు, ఎవడు ఎదురు చెప్పి మాట్లాడకూడదు. అంటే మీరు జైళ్ళకి వెళ్తే, మీరు క్రైమ్ చేస్తే మీరు భయపడాలి, కానీ మేము ఎందుకు భయపడతాం? 118 కోట్లు నేను ప్రశ్నిస్తా, నేను తోలు తీస్తా, నేను చెడ్డి తీస్తా, ప్యాంటు తీస్తా అందరికీ అని చెప్పి రోడ్లు తిరుగుతున్న ఒక ఆయన దత్తపుత్రుడు 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ఏదైతే ఆయన మద్దతున్న పార్టీకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించి ముడుపులకు సంబంధించి చెప్తే నో ట్వీట్, నో స్పందన. కానీ నిన్న చూస్తే ఆయన చేసిన హడావుడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సొంత సుపుత్రుడు కూడా అంత చేయలా, సొంత సుపుత్రుడు కూడా చేయలా ఈ దత్తపుత్రుడు చేసినంత హడావుడి. అసలు చిన్న హడావిడి కాదు, ఆయన పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసినట్టు, ఆయన పార్టీలో ఎవరినో అరెస్ట్ చేసినట్టు ఎంత హడావుడి. ఈరోజు నిన్న ఏం చెప్పారు పోలీసు అంతా కూడా, కుటుంబ సభ్యులకి అనుమతి ఉంది అన్నారు. కుటుంబ సభ్యులు, ఇంకా నువ్వు కుటుంబ సభ్యుడు కాదు, ప్రస్తుతానికి దత్తపుత్రుడివే. ఒక పని చేయి, అఫీషియల్గా దత్త తీసేసుకో చంద్రబాబు నాయుడు గారికి, మీ నాయకుడు ఏదైతే నువ్వు సపోర్ట్ చేస్తున్నావో. నెక్స్ట్ రేపు ఎల్లుండో మళ్ళీ ఐటీ వాళ్ళు ఏదో వస్తారు కదా, దానికి సంబంధించి అఫీషియల్గానే గవర్నమెంట్ కూడా ఈయన అఫీషియల్గా తీసుకున్న దత్తపుత్రుడు కాబట్టి ఇతను కూడా ఆహ్వానిస్తారు. అసలు నిన్న చూసాం, మీ పార్టీయా, మీ నాయకుడా, ఒక ట్వీటో లేదా ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఉండాలి. కానీ దానికి ఆయన రోడ్లోకి వచ్చి ఆడావు చెట్టు కింద పడతాడు, పడుకుంటాడు, దొల్లాడతాడు, వర్షంలో ఉంటాడు, నానా హంగామి. అరే బిడ్డే లేదు, అందరే చేతులు ఎత్తేసారు, మా అబ్బ మోసం చేశాడని ఒక ఆయన, మనోడు మింగేశాడని కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్త ప్రశాంతంగా ఇళ్ళలో పడుకోంటే ఈ దత్తపుత్రుడు ప్యాకేజ్ రదనే లేదు ఏందో. కానీ నిన్న రాత్రి ఒకనాటి వీరంగంగా అది ఎక్కడ ఉండదు ఈ భారతదేశ చరిత్రలో, ఒక పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసి ఇంకో పార్టీ నాయకుడు వచ్చి రోడ్డు మీద పడి దొల్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఈ భారతదేశంలోనే ఎక్కడ లేదు, ఒక చరిత్రలో లేదు, మొట్టమొదటిసారి చూస్తా ఉన్నావు. అందుకే చెప్తా ఉన్నావు నాయన, నువ్వు దత్తపుత్రుడివి, నువ్వు ప్యాకేజ్ అంటే కాదు 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 అని వాదిస్తారు. నిన్న రాత్రి తేట తెలియదు. ఈరోజు మొత్తం కోసాలు కదులుతున్నాయి, ఏంది ఎవరిని పట్టుకుంటే ఎవడెవడికి ముడుపులు వెళ్ళినాయా, ఎవరెవరికి బ్యాగులు పోయినాయి, ఎవరెవరికి సంచులు పోయినాయి, అన్ని కూడా బయటకు వస్తావనే భయం పట్టుకుందా, ఏందో అర్థం కావట్లా. ఒక్కొక్కరు తోడుకుంటా ఉన్నారు. పాప నేను అచ్చెన్నాయుడిది ఒక ఆడియో లీక్ అయింది టెలికాన్ఫరెన్స్లో, జనాలు రావట్లేదు సార్ రోడ్లకు రావట్లేదు, ఎందుకు వస్తారు, అగ్ని చేసినాడు రోడ్లకు జనాలు వస్తారా, వాళ్ళు డిసైడ్ చేశారు ప్రజలు
ఎట్టయుడు కుమ్మేశాడు అని డిసైడు. ప్రజా కార్యకర్తలు మామూలుగానే ఎత్తిపోయింది ఆ పార్టీ. ఇంక ఈయనకోసం ఇంకా అసలు నిన్నటితో సమాప్తం అయిపోయింది. మనోడు భావగతం బండారం బయటపడిపోయింది. ఇంకెన్ని డ్రామాలు చాలనుకుని కార్యకర్తలు కూడా సర్దుకునే పనులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తుంటాడు, నాకు వాచీ లేదు, నాకు ఉంగరం లేదు, కానీ గంటకు 1,00,000 తీసుకొచ్చుకునే లాయర్లు మాత్రం ప్రత్యేక విమానాల్లోంచి అర్జెంటుగా హుటాహుటిన గంటకి 1,00,000 ఇది చేసే లాయర్లు మాత్రం ఢిల్లీ నుంచి హుటాహుటిన వస్తారు. వాచ్ ఎంత అవుతుందా? వాచి లేదు, నాకు ఉంగరం లేదు, నేను అసలు ఏమి వేసుకోను అంటావు. కానీ 1,00,000 గంటకి సంబంధించి వాళ్ళు వాదించేదానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ నుంచి మాత్రం లాయర్లు వస్తారు. దీనికి మాత్రం ఎండ్ నుంచి వచ్చిన డబ్బులు అవినీతి డబ్బే కదా. నువ్వు దాచుకున్నా దోచుకున్నా అవినీతి డబ్బే కదా ఈరోజు బయటకు వస్తుంది. అన్ని కక్కుతున్నారు ఈ రూపంలో. ఈరోజు మొత్తానికి కోర్టు ఈ అనకొండని ముద్దాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయి. తీర్పు ఎలా ఉంటుందా ఏందా అనేది రేపు, కానీ ఈ రోజుకి నువ్వు అఫీషియల్గా నువ్వు ముద్దాయి. అవినీతి అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు ఒక ముద్దాయి. అయ్యా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఆ దత్తపుత్రుని. ఎందుకు ఇవన్నీ దొంగ లోపల అఫీషియల్గా దత్తత తీసుకో. నీకు కూడా అఫీషియల్ ఎంట్రీ ఇస్తారు కుటుంబ సభ్యుల్లాగా. నీకు కూడా కుటుంబ సభ్యుల్లాగా ఏమైనా ఇట్లాంటి జరిగితే నువ్వు వచ్చి ఏమైనా చేసుకునే దానికి కూడా నీకు ఇస్తారు.